దక్షిణ కాశీగా పేరుగాంచిన వెన్నోడ రాజన్న దేవాలయంలో సోమవారం బ్రేక్ దర్శనాన్ని ఈవో వినోద్ రెడ్డితో కలిసి ప్రభుదేవి బాలి శ్రీనివాస్ ప్రారంభించారు. శ్రావణ మాసం ప్రారంభించుకోవడం శుభ పరిణామమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నేడు భక్తులకు శీఘ్ర దర్శనాన్ని ప్రారంభించుకుంటున్నామని పేర్కొన్నారు. యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వేములవాడ రాజన్న ఆలయంలో కూడా శీఘ్ర దర్శనాన్ని లభించేలా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. यहाँ पे महाराष्ट्र से आया है, महाराष्ट्र से यहाँ पे आने के लिए हमको 6-7 घंटा लगता है और यहाँ पे श्रावण सोमवार होने की वजह से 6-7 घंटा लाइन में खड़ा कर रहना पड़ता है, बाद में दर्शन होता है. लेकिन हमारे जो MLA साहब है आदित्य साहब, उन्होंने बहुत अच्छा ब्रेक दर्शन का डिसीजन लिए है. यहाँ से अब हम लोगों को बहुत अच्छा हो जाएगा, 300 रुपये में हमको 15-20 मिनट में दर्शन हो जाएगा, उसके वजह से हमारा 6-7 घंटा बच जाएगा. बहुत बहुत धन्यवाद. उसके वजह से हमको 300 रुपये का टिकट हमारे साथ लेकर दर्शन हो गए हमारे, बहुत अच्छी बात हुई. हम महाराष्ट्र से 6-6 घंटे लाइन लगते थे यहाँ पे, हमारे बहुत प्रॉब्लम होता था, लेकिन आज आमदार साहब ने चालू करा, बहुत ब्रेकिंग दर्शन है. बहुत अच्छा काम किया उन्होंने, बहुत बढ़िया. राजराजे దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో ఈ శ్రావణ మాసంలో రావడం జరుగుతుంది. ఆ దృష్టిలో ఉంచుకొని నా గౌరవాన్ని ఆది శ్రీనివాస్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రేక్ దర్శనం అంటూ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ చేయడం మీదట. ఇది చాలా సంతోషదాయకం. సార్ గారి మెయిన్ ఇంజెక్షన్ తోటి ఈరోజు బ్రేక్ దర్శనం ప్రవేశపెట్టడం జరిగింది. బ్రేక్ దర్శనం టికెట్లు ఈరోజు సార్ చేతుల మీద ఇస్తుంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు పెట్టడం జరిగింది. ఈ భక్తులు ముందుగానే ఆ 40% టికెట్లు బుక్ చేసుకొని రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. మిగతా ఇక్కడ ఏదైనా భక్తులు టికెట్ మిస్ అయిన వాళ్ళు వచ్చినా, VIP ప్రోటోకాల్ వాళ్ళు వచ్చినా, వాళ్ళకి ఇక్కడ PRO ఆఫీస్లో కూడా ఆ ఒక టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. ఇందాకే సార్ గారు చెప్పినట్టుగా మన ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసినట్టుగా శుభవార్త తెలియజేశారు. వారికి సందర్భంగా దేవస్థాన అభివృద్ధి కోసం అని చెప్పి వారు పాటుపడుతున్నందుకు దేవస్థానం రక్షణ వారికి ధన్యవాదాలు తెలియపరచు. గత ప్రభుత్వం 18వ తారీఖు 6 నెల జూన్ 2015 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గారు నా లగ్గం ఇక్కడే అయిందని చెప్పని, ఏటా 100 కోట్లు ప్రతి బడ్జెట్లో పెడతా అని చెప్పిన సందర్భంలో రాజన్న భక్తులంగా హర్షించడం, ఈ ప్రాంతవాసులంగా హర్షించడం, ప్రతి బడ్జెట్లో చూసేవాళ్ళం వినేవాళ్ళం ఈ బడ్జెట్లోనైనా రాజన్న దేవాలయం సంబంధించిన నిధులు వస్తాయేమని. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన సందర్భం రంగురంగుల బ్రోచర్లలో చూపినటువంటి అభివృద్ధి తప్ప, రంగురంగుల వీడియోలో వాళ్ళు చూపిన అభివృద్ధి తప్ప మరొకటి కాదని అనేక మార్లు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకుంటారు. ఏ ప్రాంత ప్రజలు ఆ దేవుడు ఆశీస్సులు ఆ రాజన్న ఆశీస్సులు ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని, మేమేనాడు బడ్జెట్లో రాజన్న దేవాలయం నిర్మిస్తామని ఎక్కడ చెప్పకుండా పనులు చేసేటువంటి దానికి సంబంధించిన మ్యాప్తో తిరిగి మళ్ళీ ఒకసారి రండి, ఆ రోజు మనం కూర్చొని చర్చించుకొని ఏదన్నా అటు ఇటు కూడా సరి చేసుకొని పనులు ప్రారంభించేదని చెప్పడం జరిగింది. ఈ వారం 10 రోజుల లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికాకు వెళ్ళి వచ్చే లోపలనే అంచనాలను కూడా ఈ 50 కోట్లతో ఆలయ విస్తరణ సంబంధించినటువంటి దానిపైన స్థపతిని ఆగమ శాస్త్ర ప్రకారం ఈరోజు చర్చలు జరిపి వారి ద్వారా రూపం తీసుకొని వచ్చి ఆ తిరుపతి శృంగేరి వెళ్ళి రావడంతో పనులు ఇక్కడ ప్రారంభం జరుగుతుంది. వేగంగా పనులు ప్రారంభం చేసి వచ్చేటువంటి భక్తులకు ఇంతకుముందు చెప్పినట్టుగా భక్తిభావంతో భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి అవంతరాలు లేకుండా ఆధ్యాత్మిక చిత్తను ఉట్టిపడేలా ఆలయం లోపల మరి విస్తరణ చేసేటువంటి క్రమాన్ని ఉంటుందన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం.